కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు వయోవృద్ధులు హాజరై మాట్లాడారు. చేస్తుపక్షాలు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం, అందుకనే ఒక మంచి కార్యక్రమం కాబట్టి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కేక్ కట్ చేస్తున్నాం. మరి వెంటనే ఇప్పుడు మరి సత్కార కార్యక్రమం ఉంటుంది. వృద్ధులకి సత్కార కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి కూడా మనం దయచేసి ఫోటోస్ అందించేటువంటి కార్యక్రమాన్ని ఆర్వి కర్ణన్ సార్ మనకి స్పెషల్గా ఫండ్స్ ఇచ్చారు. అప్పుడు మనకు జడ్పీసీఓ గారు ప్రత్యేక వారి పర్యవేక్షణలో మనకు చాలా తొందరగా ఒక నెల రోజుల లోపల ఒక మంచి డే కేర్ సెంటర్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ డే కేర్ సెంటర్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళకి వయోవృద్ధుల కొరకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, వాకింగ్ ఏరియా, గార్డెన్, అదేవిధంగా వాళ్ళకి ఒక మంచి జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డైలీ పేపర్స్ వాళ్ళకి ఇప్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రీడింగ్ రూమ్ చేశాము. ముఖ్యంగా వాళ్ళకి ఒక ఫిజియోథెరపీ కొరకు మనకు డిఎంఎన్హెచ్ఓ గారు కూడా మనకి ఒక ఫిజియోథెరపిస్ట్ని ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు కూడా నోట్ చేసుకున్నాము. ముఖ్యంగా అక్కడ ఆ రోజు మనం చర్చించింది ఏంటంటే వాళ్ళకి ఈ చట్టం మీద అవగాహన లేక చాలామంది మనకి తల్లిదండ్రులను ప్రోగ్రాంలో మేజర్ ఏజెండాగా ఈ ప్రోగ్రాం మీద కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అక్టోబర్ మంత్లో ఆ కార్యక్రమాలు కూడా మేము చేపడతాం సార్. తర్వాత మనకు వారు హాయిగా ఉంటున్నారని నా యొక్క అభిలాష. మన కరీంనగర్ జిల్లాలో చాలా వరకు వయోవృద్ధులను ఇబ్బంది పెట్టకుండా, ఎవరికి బాధలు కలగకుండా, ఎవరిని ఉపేక్షించకుండా, ఏ అధికారులను కూడా ఇబ్బంది పెట్టకుండా నడుచుకుంటున్నారు. దానికి కారణము తల్లిదండ్రులు మాత్రమే. 100కి ఒకలో 1000కి ఒకలో తప్పుదారిని నడిచినటువంటి వాళ్ళు తప్పు మార్గాలలో పోయి ఇబ్బంది పెడుతుండవచ్చు. కానీ మనం మహిళా దినోత్సవం, మనం ఏదైతే వయోవృద్ధుల యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో, ఈ జరుపుకునేటువంటి సమయం లోపల కూడా మన పిల్లలు కూడా వస్తే బాగుండునేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే మన పిల్లలు మనకు చేస్తున్నటువంటి ఒక అపకారాలకు, అన్యాయాలకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జిల్లా స్థాయిలో, జిల్లా కలెక్టర్ పరిధిలో ఉండే సమస్యలకి ఖచ్చితంగా ప్రయారిటీ తీసుకొని ఆ ఇష్యూలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నాము. ఖచ్చితంగా రిలేటెడ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి సాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ హాల్లో ఉండేవాళ్ళు దాదాపు 100%, అంటే ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు, లేదో డిఫరెంట్, అంటే వీ ఫీల్ దట్ మనం ఇంటెలెక్చువల్స్. అంటే ఇక్కడ సొసైటీలో జరిగే చాలా విషయాలు, యాక్ట్ల గురించి అవగాహన ఉండేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద అవర్ పీపుల్. ఇప్పుడు మీరు చెప్పిన సమస్యల కన్నా బయట, అంటే మన హాల్కి బయట ఉండేవాళ్ళు ఇంకా ఎక్కువ సమస్యలతో ఉండారు అనేది మా భావన. సో దానికి సంబంధించిన మనవంతు ప్రయత్నం, అంటే ఇంక్లూడింగ్ మీరు కూడా అందరూ కలిసి ఈ విషయంని వీ హ్యావ్ టు సీ దట్ మనం ఈ ప్రజల్లో తీసుకెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు మనం కొంతవరకు వీఆర్ వెరీ ఫార్చునేట్, మనకి కొంతమందికి పెన్షన్స్ వస్తున్నాయి, కొంతమందికి వీఆర్ రిటైర్డ్ పెన్షన్ ఆర్ పెన్షనరీ బెనిఫిట్స్ దానివల్ల వస్తున్నాయి. కానీ చాలా వరకు చదువుకున్న వాళ్ళు గ్రామంలో, ఇప్పుడు మా లెక్క ప్రకారం మన జిల్లాలో దాదాపు మోర్ దెన్ 20,000 మంది 80+ ఉన్నారు అన్నట్టు. 80 years నిండిన వాళ్ళు, బికాజ్ మాకు ఇప్పుడు ఎలక్టోరల్ రోల్స్ వస్తున్నాయి కాబట్టి వీ నో ద ఫిగర్స్. సో 80 సంవత్సరం నిన్న వాళ్ళు మన ఒక కరీంనగర్ జిల్లాలో 20,000 మంది ఉన్నారు. సో 20,000 మంది వాళ్ళు ఎట్లాంటి స్థాయిలో ఉన్నారు, బికాజ్ వీఆర్ సీయింగ్ ఇట్. నేను ఇంతకుముందు పనిచేసిన వరంగల్ జిల్లా కావచ్చు, ఇప్పుడు కావచ్చు. సో నౌ ద నంబర్ ఆఫ్ కేసెస్, ఆ ఇష్యూస్, గ్రీవెన్సెస్ వచ్చి రైజ్ అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ కేసెస్ వీఆర్ గెట్టింగ్ వచ్చి, అంటే కొడుకులు చూసుకోలేదు, వాళ్ళ ఆస్తులు మాకు తెలియకుండా రాసుకునేశారు, లేదు వాళ్ళు మమ్మల్ని ఏమార్ చేసినారు, ఆస్తులు రాసుకున్న తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసుకోవట్లేదు, తర్వాత కోడలు ఇబ్బంది పెడుతుంది, కొడుకు చనిపోయిన తర్వాత కోడలు చూసుకోలేసరికి. అదేవిధంగా జిల్లాలో ఉండే వయోవృద్ధులకి కూడా अंतर्जातीय वयोवृద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు ఎక్స్ఎంఎల్ఏ గారికి అదే విధంగా చాలా సంఘాల నుంచి ఈ రోజు రిప్రజెంటేషన్స్ వాళ్ళ ప్రెసిడెంట్స్ అదే విధంగా మెంబర్స్ కూడా రావడం జరిగింది చాలా సంతోషం అంటే అందరూ తరపున ఇక్కడ హాజరవడం అదే విధంగా దానికి తగు చర్యలు తీసుకోవడం డీడబ్ల్యూఓ గారిని కూడా అభినందిస్తూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న सीनियर सिटिजन्स वेलफेयर असोसिएशन प्रेसिडेंट जनार्दन राव गारिकी अदे विधंगा गायत्री सीनियर सिटिजन्स प्रेसिडेंट सतय्य गारिकी वेंकटेश्वर सीनियर सिटिजन्स असोसिएशन वेंकटेशम गारिकी अदे विधंगा पेंशनर्स असोसिएशन प्रेसिडेंट अंजय्य गारिकी तेलंगाणा पेंशनर्स असोसिएशन प्रेसिडेंट केशव रेड्डी गारिकी बैंक कॉलनी रिटायर्ड एंप्लायीज असोसिएशन प्रेसिडेंट आनंदय्य गारिकी अदे विधंगा पोस्टल पेंशनर्स असोसिएशन प्रेसिडेंट भिक्षपति गारिकी अदे विधंगा डेमोक्रटिक सीनियर सिटिजन्स असोसिएशन प्रेसिडेंट उमेश पाशा गारिकी आरटीसी एम्प्लायीज असोसिएशन प्रेसिडेंट चंद्रय्य गारिकी सिंगरेनी रिटायर्ड एम्प्लायीज असोसिएशन नारायण रेड्डी प्रेसिडेंट गारिकी हाउसिंग बोर्ड कॉलनी असोसिएशन प्रेसिडेंट नरसिम्हारेड्डी गारिकी मुस्लिम सीनियर सिटिजन्स असोसिएशन प्रेसिडेंट हमीद गारिकी अंदरिकी कूडा मरोकसारि नमस्कारम तेलियजेसुकुंटू इक्कड मनं